డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ తాడేపల్లికి డైరెక్ట్ లింకులు ఉన్నాయంట. ఎవరు చెప్పాడు ఈయనకి? కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ పట్టుకోలేకపోతున్నాయి. ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, వాళ్ళు చాలా కష్టపడి గుజరాత్లోనో బాంబేలోనో హైదరాబాద్లోనో ఉన్నటువంటి కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యక్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేసి కొంతమంది ప్రముఖులను కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వేదవులకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డ్రగ్స్ సప్లై చేస్తారంటే ఈ యాదవులకి సన్నాసులకి తెలిసిందంట. అంటే అంతకుముందు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తాలిబన్లతో చంద్రబాబు నాయుడు సంబంధాలు పెట్టుకుని హెరిటేజ్ మాల్స్లో ఈ డ్రగ్స్ ఇటువంటి అమ్మిసచ్చి ఉంటాడు. వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి తేడాల వలన ఒకవేళ మాకు ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఫీల్ అవుతున్నాడేమో. చంద్రబాబు నాయుడికి నీతిగా ఉండటం కానీ నిజాయితీగా ఉండటం కానీ ఇతనికి రక్తంలోనే లేవు. మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు, ఇతను ఒక అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి అవినీతి చక్రవర్తి, పేరుకు హెరిటేజ్ పాలు పెరుగు పేడ అమృతం అని చెప్పి. ఇతను చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్, ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని ఇతర ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశవ్యాప్తంగా సప్లై చేయటం, అవినీతి అంశాల ద్వారా కమిషన్ల ద్వారా తీసుకున్నటువంటి అవినీతి సొమ్ముని హెరిటేజ్లో పెట్టుకుని వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కొట్టి కోటాను కోట్లకు పడగలెత్తడం ఇతను చేసినటువంటి కార్యక్రమాలు. ఎన్టీ రామారావు చెప్పినటువంటి చంద్రబాబు అనేవాడు అవినీతి చక్రవర్తి అని చెప్పి, మోసగాడు అని చెప్పి, వెన్నుపోటుదారుడు అని చెప్పి, అబద్ధాలు చెప్తాడని చెప్పి, ఇతనంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి ఎవడు ఈ భూప్రపంచం మీద లేడని చెప్పి ఔరంగజేబు అని చెప్పి, అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునేటువంటి నీచ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇవన్నీ చెప్పింది నేను కాదు, ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ దరిద్రుడికి, ఈ సన్నాసికి, ఈ డ్రగ్స్ కానీ ఈ మాఫియాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కూడా చేయించుకున్నటువంటి వ్యాపారం ఇది. ఈరోజు డ్రగ్స్ అందక లేకపోతే డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే మనిషి శరీరంలో అనేక మార్పులు ఉంటాయి. ఆ మార్పులు కనుక మనం గమనిస్తే లోకేష్ ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్, ఢిల్లీలో మోడీ గారు ఈ డ్రగ్స్ని ఈ మారకద్రవ్యాలను దొరకకుండా చాలా కట్టుదిట్టంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు. కాబట్టి ఈ మారకద్రవ్యాలు దొరక్క అనుకుంటా నక్కలాగా ఎండిపోయాడు మన బాబు, మానసిక పరిస్థితి ఇక్కడ కోల్పోయాడు. 3 నెలల నుంచి ఎక్కడున్నాడో కూడా తెలియదు, అడ్రస్ కూడా లేదు తెలియదు, ఎక్కడో పడి ఉంటున్నాడు. నీ డ్రగ్స్ వ్యాపారం చేసేది నీ కుటుంబ సభ్యులు, డ్రగ్స్ తీసుకునేది నీ కుటుంబ సభ్యులు, ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని దేశవ్యాప్తంగా సప్లై చేసినటువంటి నీచుడు నువ్వు. కాబట్టి డ్రగ్స్ కావచ్చు, వెన్నుపోటులు కావచ్చు, అవినీతి కావచ్చు, ఏదైనా ఈ దేశంలో చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి పేటెంట్ హక్కు నీకే ఉందని చెప్పి ఔరంగజేబు లాంటి వెదవు అని చెప్పి నువ్వు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ నీ పార్టీలో ఉన్నటువంటి వెదవులు కానీ అందరూ గుర్తుపెట్టుకున్నారు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేయాలనుకున్నా కూడా నీ వల్ల ఏమీ కాదని చెప్పి చంద్రబాబు నిన్ను చూసి నవ్వుకుంటున్నా. ప్రతి ఎన్నికల్లో ఓడిపోయి పారిపోతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నావు, నీకు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు.